ఓం నమ శివ శ్రీ మిత్రుడికి శ్రీ అభిలాషుడికి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీకు ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ రెగ్యులర్గా అడుగుతున్నారు గురువు గారు దీపావళి వస్తుంది కదా మేము పెద్ద పెద్ద పూజలు చేయలేము మాకేదైనా చిన్న ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది చాలా తేలికైంది అందరూ ఆచరించగలిగేది ఈ ఉపాయం నేను మీకు ఇప్పుడు దీపాన్ని వెలిగించాను ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని దీపావళి రోజున అంటే దీపావళి అమావాస్య రోజున మన ఆశ్వేజ్ మాసం కృష్ణపక్షం అమావాస్య రోజు ఈ అమావాస్య సమయంలో ఎవరైతే సాయంకాలం అంటే గోధూలి కాలం అంటారు అంటే పూర్వం రోజుల్లో ఆవుల మందలు సమయా అంటే సాయంత్రం ఆరు ఐదున్నర నుంచి ఆరున్న ఆరున్నర మధ్య ప్రాంతంలో ఇంటికి వస్తూ ఉంటాయి దాన్ని గోధువులు లగ్నం అంటారు ఆ సమయంలో ఎవరైతే లక్ష్మీ అమ్మవారికి మీరు ఇంటి ఇంట్లో ఎవరైనా సరే ఒక పటం ముందు నేతితో అంటే ఆవు నేతితో దీపం వెలిగించి ఇలా మన ఇంట్లో పాయసం కానీ ఇంట్లో ఏదో ఒక స్వీట్ తయారు చేసి అమ్మవారికి నైవేద్యం చూపించి ఆ తర్వాత మీరు చేసిన నైవేద్యాన్ని చిన్నపిల్లలకి అలాగే బంధువులకి స్నేహితులకి పంచిపెట్టాలి ఎక్కువగా మనం మారవడీల దగ్గర చూస్తూ ఉంటాం ఆ రోజున అందరినీ పిలిచి వారు స్వీట్స్ పంచుతూ ఉంటారు అంటే పూజ చేయిపోయిన తర్వాత అందరూ పిలుస్తారు ఆహ్వానిస్తారు అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఉంటారు కదా వారికి కూడా ఇలా స్వీట్స్ పంచినట్లయితే అమ్మవారికి దీపం వెలిగించి స్వీట్స్ని నైవేద్యంగా పెట్టి ఇంట్లో తయారు చేయాలి బయట కొనుక్కొచ్చినవి కాకుండా ఇంట్లో తయారు చేసి పంచాలి బయట కొనుక్కొచ్చి అమ్మవారికి నివేదన చేసి మిగతా వారికి పంచవచ్చు కానీ ఇంట్లో తయారు చేయటం వల్ల కొద్దిగా చేసైనా సరే పాయసం చేసైనా సరే పంచిపెట్టవచ్చు దీనివల్ల ఆ సంవత్సరం మొత్తం కూడా కుటుంబ సభ్యులకి దరిద్రం అనేది దరి చేరదు చిత్రంగా అనిపించవచ్చు కానీ ఇందుట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దీపారాధన అమ్మవారు లక్ష్మీ అమ్మవారి ముందు మాత్రమే చెయ్యాలి అలాగే ఇంట్లో స్వీట్స్ చేసుకోవాలి చిన్నపిల్లలు కంపల్సరిగా పెట్టాలి చిన్నపిల్లలంటే నెల పిల్లలని కాదు పిల్లలకి అలాగే బంధువులకి స్నేహితులకు కూడా పంచి పెట్టాలి అమావాస్య రోజు గోధూరి సమయంలో పూజ చేసి చేస్తే లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఆ సంవత్సరం మొత్తం ఉంటుంది మీకు అసలు మీకు దరిద్ర బాధ అనేది ఆ సంవత్సరం మొత్తం ఉండదు మనకి చాలామంది ఉంటారు చాలా కాస్ట్ కదండి ఆవుని అంటే ఆ పూట అంటే ఆ సమయంలో అయినా సరే ఆవు దీపారాధన చేయండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో దీపాల గురించి చెప్తూ వస్తున్నాను కదా ఆవు దీపాలు వెలిగించడం వల్ల కలిగే లాభాలు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో నెయ్యితో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలియచేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఒక్కసారి చేస్తే పని అయిపోతుందా అని అనుమానం వస్తుంది ప్రయత్నపూర్వకంగా నమ్మకంగా విశ్వాసంతో చేసి చూడండి ఖచ్చితంగా మీకు విజయం అనేది లభిస్తుంది మీ మనోవాంఛనలు కూడా నెరవేరుతాయి ఒకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమా శ్రీ నమ